మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే క్రీడలు ఆటగాళ్ళ సంఖ్య, క్రీడలు ఆటగాళ్ళ సంఖ్య గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అంతకుముందే మనం ఒక వీడియోలో ఏం చేసుకున్నామంటే ఏ క్రీడలు ట్రోఫీలు, క్రీడలు ట్రోఫీ, ఏ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించిందో అంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాము. అది కావాలంటే ఆ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే క్రీడలు ఆటగాళ్ళ సంఖ్య. ఇటీవల కాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్రీడ ఇచ్చి ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న చూసుకున్నట్లయితే ఫుట్బాల్, ఫుట్బాల్లో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మనం చూడడానికి ఈ టాపిక్ చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం, అంటే చాలా సింపుల్గా ఉంటుంది, ఇది చాలా సులభంగా ఉంటుంది, ఇది కూడా నేర్చుకోవాలనే ఉద్దేశం అందరిలో ఉంటుంది. కానీ మనకు ప్రతి బిట్టు అమూల్యమైనది అనే విషయం మీకు తెలిసిందే. ఈరోజు మనకు బిట్టు మనకు డిఎస్సి కానీ లేకపోతే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ హాఫ్ మార్కు ఒక మార్కులో పోతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సింపుల్ బిట్టుగా నేర్చుకుంటే ఇతరులకంటే మనం ముందుండడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో మీకు ఈ టాపిక్ చెప్పడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి, క్రీడలు ఆటగాళ్ళ సంఖ్య అనేటువంటిది. మనం ఏం లేదు, ఒకటికి రెండు సార్లేనండి మనకి ఏ క్రీడ వచ్చినా కానీ మనము బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా, మొట్టమొదట ఒక్క ఆటగాళ్ళు ఉండే క్రీడాకారులు ఉండే క్రీడలు ఏమిటో చూద్దాం. ఒక్క ఆటగాళ్ళు అన్నమాట, ఒక్కో టీంలో ఒక్కరే ఉంటారనమాట. ఆపోజిట్లో ఒకరు ఉంటారు, ఈ టీంలో ఒకరు ఉంటారు. అలాంటి క్రీడలు ఎన్నున్నాయంటే మూడు ఉన్నాయి. ఎన్నున్నాయి? మూడు. బిలియర్డ్స్, బిలియర్డ్స్ అనే క్రీడలో ఎంతమంది ఉంటారంటే ఒక్కరే ఉంటారు. ఎంతమంది క్రీడాకారులు ఉంటారు? ఒక్క క్రీడాకారులే ఉంటారన్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బాక్సింగ్, బాక్సింగ్లో కూడా ఎంతమంది ఉంటారంటే ఒక్క క్రీడాకారులే ఉంటారు. బాక్సింగ్లో ఎంతమంది ఉంటారు? ఒక్క క్రీడాకారులు. ఆపోజిట్ ఒకరు ఉంటారు, అంటే మొత్తానికి ఎంతమంది క్రీడాకారులు ఉంటారంటే ఒక్క క్రీడాకారులే ఉంటారు ఒక్కో టీంలో. ఓకేనా. నెక్స్ట్ చెస్, చెస్లో కూడా ఎంతమంది ఉంటారంటే ఒక్క క్రీడాకారులే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఒక్క క్రీడాకారులు ఉన్న క్రీడలు ఎన్నాయంటే మూడు, బిలియర్డ్స్, బాక్సింగ్, చెస్. బీబీసీ, బీబీసీ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా ఒకరున్న క్రీడాకారులు అంటే ఎట్లా అడుగుతారంటే మనకి చెస్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక్క ఆటగాళ్ళు ఉన్న ఈ క్రింది అంశాల్లో ఏ క్రీడకు సంబంధించింది ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇతరులకంటే మనం ముందుండడానికి అరమార్కి కీలకం అవుతుంది. కాబట్టి ఇలాంటి సింపుల్గా నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం బిడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఒకరు లేదా ఇద్దరు, ఒకరు లేదా ఇద్దరు అంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒకరు ఉండొచ్చు, ఇంకొక మ్యాచ్లో డబల్స్ ఉండొచ్చు అన్నమాట. ఆ ఒకరు లేదా ఇద్దరు ఉండే ఆ క్రీడలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్లో సింగిల్స్ ఆడుతూ ఉంటారు, డబల్స్ ఆడుతూ ఉంటారు. సింగిల్స్ ఆడుతూ ఉంటే ఒక్కరే ఉంటారు, డబల్స్ ఆడుతూ ఉంటే ఇద్దరు ఉంటారనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాడ్మింటన్. నెక్స్ట్ క్యారమ్స్, క్యారమ్స్లో ఒక్కరైనా ఉండొచ్చు లేదా ఇద్దరైనా ఉండొచ్చు. ఓకేనా. సింగిల్స్ ఆడుతుంటే ఒక్కరే ఉంటారు, డబల్స్ ఆడుతుంటే ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ టెన్నిస్లో కూడా ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. టెన్నిస్లో కూడా ఎంతమంది ఉంటారు? ఒకరు లేదా ఇద్దరు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే టేబుల్ టెన్నిస్లో కూడా ఒక్కరు లేదా ఇద్దరు ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇద్దరు, ఒకరు లేదా ఇద్దరు ఉండే క్రీడాకారులు క్రీడలు ఎన్నున్నాయంటే నాలుగు ఉన్నాయి. ఏమేంటి? బ్యాడ్మింటన్, క్యారమ్స్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్ దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే బీసీటీటీ, బీసీటీటీ అనే చిన్న కోడ్ని కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా వీటిని అవగాహన చేసుకోగలరనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అది ఒక్కరు లేదా ఇద్దరే సంబంధించినవి. నెక్స్ట్ పోలో, పోలో ఆటలు ఎంతమంది ఉంటారంటే నలుగురు ఆడుతూ ఉంటారు. ఎంతమంది ఆడుతుంటారు? నలుగురు ఆడుతూ ఉంటారు. పోలో ఆటలు ఎంతమంది ఉంటారు? నలుగురు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ బాస్కెట్బాల్, బాస్కెట్బాల్లో ఎంతమంది క్రీడాకారులు ఆడుతూ ఉంటారంటే ఐదు మంది ఆడుతూ ఉంటారు. ఇటీవల డిఎస్సి బిట్ అనమాట ఇది. బాస్కెట్బాల్లో క్రీడాకారుల సంఖ్య ఎంతని అడిగారు, మనకి క్రీడల గురించి కానీ పెద్దగా మనకు కానీ దాని గురించి అవగాహన లేకపోతే బిట్టు పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి సింపుల్గా నేర్చుకోండి, బాస్కెట్బాల్లో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు? ఐదు మంది క్రీడాకారులు ఉంటారనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఇది బాస్కెట్బాల్కు సంబంధించింది. నెక్స్ట్ వాలీబాల్, వాలీబాల్లో ఎంతమంది ఉంటారంటే ఆరు మంది క్రీడాకారులు ఉంటారు. వాలీబాల్ ఎంతమంది క్రీడాకారులు ఉంటారు? ఆరు మంది క్రీడాకారులు ఉంటారనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏడు మంది ఉండే క్రీడలకు సంబంధించి మూడు ఉన్నాయి. కబడ్డీ,
కబడ్డీలో ఎంతమంది ఉంటారంటే 7 మంది క్రీడాకారులు ఉంటారు. కబడ్డీలో ఎంతమంది ఉంటారు? 7 మంది క్రీడాకారులు ఉంటారు. అలాగే నెట్బాల్లో కూడా ఎంతమంది క్రీడాకారులు ఉంటారంటే 7 మంది క్రీడాకారులు ఉంటారు. అలాగే వాటర్ పోలో కూడా క్రీడాకారులు ఎంతమంది ఉంటారంటే దీంట్లో కూడా 7 మంది ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, 7 మంది క్రీడాకారులు ఉండి క్రీడలు ఎన్నాయంటే 3 రకాలు, కబడ్డీ, నెట్బాలు, వాటర్ పోలో. ఈ మూడింట్లో కూడా ఎంతమంది క్రీడాకారులు ఉంటారంటే 7 మంది క్రీడాకారులు ఉంటారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ 9 మంది ఉండేవి 2 ఉన్నాయి. ఒకటి కోకోలో ఎంతమంది ఉంటారంటే 9 మంది క్రీడాకారులు ఉంటారు. అలాగే బేస్బాల్ ఎంతమంది ఉంటారంటే 9 మంది క్రీడాకారులు ఉంటారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. 9 మంది ఉండేది ఎన్ని క్రీడలు? 2, ఖోఖో ఒకటి, బేస్బాల్ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, అది దానికి సంబంధించింది. ఇంకా ఈ క్రికెట్ కానీ హాకీ కానీ ఫుట్బాల్ కానీ అంటే 11 మంది క్రీడాకారులు ఉండే ఆటలు ఎన్నాయంటే 3 రకాలు. 11 మంది ఎన్ని క్రీడలు ఆడుతూ ఉంటారు? 3. క్రికెట్లో ఎంతమంది ఉంటారో ప్రతి ఒక్కరు తెలిసిందే. ఎంతమంది ఉంటారు? 11 మంది. ఒక టీంలో ఉంటే ఆపోజిట్ టీంలో ఎంతమంది ఉంటారంటే 11 మంది ఉంటారు. అలాగే హాకీలో ఎంతమంది ఉంటారంటే 11 మంది క్రీడాకారులు ఉంటారు. అలాగే ఫుట్బాల్ ఎంతమంది ఉంటారంటే 11 మంది క్రీడాకారులు ఉంటారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రగ్బీ ఫుట్బాల్. ఏ ఫుట్బాలు? రగ్బీ ఫుట్బాల్లో ఎంతమంది క్రీడాకారులు ఉంటారంటే 15 మంది క్రీడాకారులు ఉంటారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదువుకునేటప్పుడు మనకు కొన్ని అంశాలే మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకోసం నేను అనేక మెటీరియల్స్ గ్యాదర్ చేసి మీకోసం అన్నీ ఒక కొలిక్కి తెచ్చి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీది 1-2 సార్లు చూడండి. మనకి ఏ క్రీడలో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారో సింపుల్గా మనం పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.